తెలంగాణ ఎన్నికలతో జగన్కు వార్నింగ్ బెల్ తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ పరాజయం అనూహ్యమేమీ కాదు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై ఐదు సీట్లతో కేసీఆర్ అధికార పీఠాన్ని సాధికారికంగా కైవసం చేసుకున్నారు నలభై ఏడు శాతం ఓట్లతో ఘన విజయాన్ని టిఆర్ఎస్ నమోదు చేసింది ఆ తర్వాత నుంచి తెలంగాణ జనం బీఆర్ఎస్ను హెచ్చరిస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తన ఓట్ షేర్ను సీట్లను ఆ పార్టీ భారీగా కోల్పోయింది హుజూర్ నగర్ దుబ్బాక ఎన్నికల్లో ఓటమి పాలయ్యింది ఇవి బీఆర్ఎస్ నియంత్రిత పోకడంపై తెలంగాణ వాసుల తొలి తిరుగుబాటు కేసీఆర్ జనానికి దూరంగా ఉంటారు సచివాలయానికి రారు ఫామ్ హౌస్ లోనే కాలం గడుపుతారు పార్టీకి కేటీఆర్ హరీష్ రావు కవిత తప్ప వేరే దిక్కు లేకుండా పోయింది తాము ఎన్నుకున్న ముఖ్యమంత్రి తమకు అందుబాటులో లేకపోయారనే అసంతృప్తి జనంలో పెరిగిపోయింది ఇతర నేతలు కూడా ప్రణంద ఆత్మస్థుతితోనే కాలం గడిపారు ప్రచార ఆర్భాటాలకు కొదవలేదు జనంలో ఉన్న ఆగ్రహ అసంతృప్తిని బీఆర్ఎస్ అంచనా వేయలేకపోయింది జీతాలు సరైన సమయంలో రాకపోవడంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న చిరాకు ఉద్యోగ నియామకాల్లో అవినీతి అలసత్వంపై నిరుద్యోగుల్లో ఉన్న కోపాన్ని కేసీఆర్ సర్కారు లైట్ తీసుకుంది తాము భారీగా చేపడుతున్న సంక్షేమ ఫలితాలపై అపార విశ్వాసం బీఆర్ఎస్ ఓవటానికి కారణమైంది మరో ఆరు నెలలలోపే సిద్ధమవుతున్న ఏపీ ముఖ్యమంత్రికి తెలంగాణ చాలా పాఠాలు నేర్పిస్తోంది సంక్షేమ పథకాల అమలుకు వచ్చినప్పుడు మాత్రమే జనానికి జగన్ కనిపిస్తారు ప్రజలతో ఆయనకు డైరెక్ట్ లింక్ లేదు కేసీఆర్ తో వచ్చిన సమస్య కూడా ఇదే ప్రభుత్వ ఉద్యోగ పరిస్థితి కూడా అలాగే ఉంది జీతాలు సరైన టైం కు రావడం లేదు నిరుద్యోగుల్లో కూడా అసంతృప్తి తీవ్రంగా పేరుకుపోయింది రెండు లక్షల సచివాలయాల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు కానీ ప్రతి ఏడాది వేల సంఖ్యలో నిరుద్యోగులు తయారవుతున్నారు ఉపాధి కోసం వాళ్ళు హైదరాబాద్ లాంటి నగరాలకు వలసపోతున్నారు ఎన్నికలకు ముందు పెట్టుబడులు పరిశ్రమలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అంటూ హడావిడి చేస్తే సరిపోదు జనం అంతా గమనిస్తుంటారు తెలంగాణ రాష్ట్ర సాధకుడికే దిక్కు దివాణం లేకుండా పోయింది ఓడించి ఇంటికి పరిమితం చేశారు తెలంగాణ సింహభాగం మీడియా కేసీఆర్ కు అనుకూలంగానే ఉంటుంది అయినా బీఆర్ఎస్ కు భంగపాటు తప్పలేదు ఆంధ్రాలో పెద్ద మీడియా సంస్థలన్నీ జగన్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి జనాన్ని ప్రభావితం చేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది జగన్ పై పాజిటివ్ చంద్రబాబు పై నెగిటివ్ ల సమ్మేళనం ఇప్పుడు జగన్ పాజిటివ్ ఓటుతోనే గెలవాలి వైసీపీకి ఇది మేల్కొనాల్సిన సమయం లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు